గవర్నమెంట్ నిన్నటి మేము ఇప్పుడు 30 రోజుల నుంచి పాదయాత్ర చేస్తుంటే మరి కోర్ట్ నుంచి అనుమతి తెచ్చుకున్నాం కదా మరి మేము ఎక్కడా లేదు మాకు అసలు ఎక్కడా లేదు 30 రోజుల నుంచి సజావుగా జరిగింది మరి ఈ రోజు అసలు పెట్టిన టెంట్లు వండే వంట సామాను మొత్తం లాగేసి పైపులు కూడా పగలు కొట్టి మమ్మల్ని ఈ రకంగా రోడ్డు పాలు చేశారండి అసలు రోడ్డు మీద అన్నం తింటామంటే ఆ భూములు ఇచ్చి 50% ఇచ్చి మేము ఉంచుకొని 77% గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు భూములు ఇచ్చి వాళ్ళు రోడ్డు మీద కూర్చొని ఇదిగో ఈ పగల్లో ఈ దుమ్ములో ధూళ్ళో మేము ఇవాళ అన్నం తినాల్సి వస్తుందంటే ఎంత బాధపడుతుంది మాకు ఏమన్నా అసలు గవర్నమెంట్కి ఇది ఉందండి కొంచెం కూడా పోలీసులను పెట్టి ఈ రకంగా మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీకు సహకరించే అధికారులను అడ్డం పెట్టుకొని ఈ రకంగా చేయటం ఏమన్నా బాగుందా మమ్మల్ని కూర్చొని ఈ రకంగా దుమ్ము ధూళి అసలు ఎంత ఘోరంగా ఉంది పక్కలేమట నిజంగా గవర్నమెంట్ ఏమైపోతారండి అసలు ఈ 30 రోజుల నుంచి మేము చక్కగా పాదయాత్ర చేసుకుంటున్నాం స్టేలు కూడా ఇవ్వటాలి ఇవ్వపోయిన ఎక్కడోసాడు బతిలాడు భావాలు మేము వండించుకొని తింటుంటే ఇవాళ రోడ్డు మీద కూర్చొని తినాల్సి వస్తుంది మా ఊరు కాదు ఇది వాడ కాదు ఎక్కడెక్కడి నుంచి వచ్చాం మా ఊళ్ళో ఎక్కడుంది 400 కిలోమీటర్లు నడిచాం 305 కిలోమీటర్లు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూపిస్తున్నారు కానీ అమరావతి రైతులు చెప్పేది ఒకటేనండి ఈ 700 రోజుల నుంచి మేము ఎక్కడ శిబిరాల్లో చేసిన పంటే ఇక్కడ చేస్తున్నారు అక్కడ ఏం చేశారు మీకు ఎక్కడ కూడా అదే పరాభవం జరిగిద్దని చెప్పి చూపించాలనుకుంటున్నారేమో నేను రైతులు మాత్రం తగ్గేదే లేదు సార్ కిందండి పోని చేస్తున్నారు దుర్మార్గాలు రాష్ట్రం మొత్తం చాటాలి ఎందుకంట ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కనీసం భోజనం చేయడానికి ప్లేస్ ఇచ్చే వాళ్ళని కూడా బెదిరించి ఆయన కనసనలు పెట్టుకొని రైతుల్ని అవమానించినటువంటి దానికి నిరసనగా రైతులు కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి సొంతూరు తోడూరులోనే నిరసనగా ఇవాళ రోడ్డు మీద ఫోన్ చేయటం ఇది తెలుగు జాతికి తీరని అవమానం తెలుగు వాళ్ళు తెలుగు ప్రజలంటే పార్టీలకు అతీతంగా సాంప్రదాయబద్ధంగా ఏ పార్టీ అయినా ఏ కులమైనా ఇంటికి పొచ్చి భోజనం పెట్టేటువంటి సంస్కృతి మంది ఆ సంస్కృతిని ఇవాళ దిగజార్చినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి చెల్లుద్ది సొంత ఊర్లోనే రైతుల్ని నడి రోడ్డు మీద భోంచేసేటువంటి ఒక